Hello all, welcome back. So an academy unlock 20, so you can save more for few more prizes are being hiking. So meeru march 30 ledha march 30 kante mundu subscription teeskunte meeku an academy lo prizes hike nunchi meeru escape avochu. So march 30 tarvata prizes hike avutunnayi. So మీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే March 30 లోపలే తీసుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుంది. సో ఇది ఇన్విటేషన్ కోడ్ GSS03 గునుకుల సాయి సంగీత 03. ఓకే, సో ఇన్విటేషన్ కోడ్ తోటి మీకు ఎక్స్ట్రా 33% వరకు ఆఫ్ ఉంటుంది. అండ్ అన్ అకాడమీ లైట్ సబ్స్క్రిప్షన్ వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీకు ఫ్రీ మాక్ టెస్ట్ ఉంటాయి, మీరు క్వశ్చన్ బ్యాంక్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇన్ డీటెయిల్డ్ గా వీడియో సొల్యూషన్స్ ఇస్తారు ప్రతి క్వశ్చన్ కి కూడా. సో దానికి కూడా ఈ రెఫరల్ కోడ్ వాడితే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంటుంది. అండ్ ఫ్యూ బ్యాచెస్ అన్ అకాడమీలో స్టార్ట్ అవుతున్నాయి, సో డోంట్ ఫర్గెట్ అబౌట్ దట్. ఓకే, సో అన్ అకాడమీలో ఏంటంటే మీకు ఎవ్రీడే బ్యాచెస్ ద్వారా బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎంసిక్యూస్, పీవైక్యూస్ అండ్ మీరు ఏ బుక్ లో ఏ క్వశ్చన్ మీకు అర్థం కాకపోయినా ఆ క్వశ్చన్ ని మీరు జస్ట్ ఒక ఫోటో తీసి ఆ క్లాస్ జరిగేటప్పుడు డౌట్ సెక్షన్ లో పెడితే తప్పకుండా మీ డౌట్ క్లియర్ అవుతుంది. లేదా మీరు సపరేట్ గా 1-on-1 కాల్ చేసి కూడా వాళ్ళు కాల్ అటెండ్ చేస్తే మీ డౌట్ ని మీరు వాయిస్ రూపంలో ఎక్స్ప్రెస్ చేసి మీ డౌట్ ని రిజాల్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే లైవ్ సెషన్స్ లో డౌట్ క్లియర్ చేయడం డిఫరెంట్ గా ఉంటుంది, ఆన్ గోయింగ్ టాపిక్ లో చాలా డౌట్స్ వస్తాయి. ఓకే, సో అందుకని మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ప్లస్ అన్ అకాడమీలో సబ్స్క్రిప్షన్ వల్ల మీకు ఎవ్రీ వీక్ టెస్ట్ ఉంటుంది, అప్డేటెడ్ గా సిలబస్ ఉంటుంది. సో దట్ అలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఈరోజు మీకైతే ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను, అదే ఫింగర్ ప్రింట్స్. సో ఫింగర్ ప్రింట్స్ అంటే మనం డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఇవన్నీ చాలా చదువుతాం కదా, అవి కాదు, నిజం ఒరిజినల్ ఫింగర్ ప్రింటింగ్. సో మనకి ఒక క్రైమ్ సీన్ లో ఫింగర్ ప్రింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎలాగైతే పెటర్నిటీ టెస్ట్ లోను, మెటర్నిటీ టెస్ట్ లోను, లేకపోతే ఏదన్నా ఈవెన్ ఫారెన్సిక్ లో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఎంత ఇంపార్టెంటో ఫింగర్ ప్రింట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఫింగర్ ప్రింట్స్ అసలు ఏంటి, ఈవెన్ మనకి ఐడెంటికల్ ట్విన్స్ లో కూడా ఫింగర్ ప్రింట్స్ ఒకటిగా ఉండవు. సో ఐడెంటికల్ ట్విన్స్ లో మనం ప్రతిదీ ఈవెన్ వాళ్ళ డిఎన్ఏ శాంప్లింగ్ ని కూడా వాళ్ళు ఫేక్ చేయొచ్చు, బికాస్ దే బోత్ ఆర్ వెరీ సిమిలర్. సో జెనెటికల్ గా వాళ్ళు వెరీ ఐడెంటికల్, వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసినా ఎవరెవరని చెప్పలేము మనం, కానీ ఫింగర్ ప్రింట్స్ తో కనిపెట్టచ్చు దే ఆర్ బోత్ డిఫరెంట్ అని. అసలు మనం ఇక్కడ ఫింగర్ మీద చూస్తున్నాం కదా ఫింగర్ ప్రింట్స్, ఆ ఫింగర్ ప్రింట్స్ ఏంటి? సో ఆ ఫింగర్ ప్రింట్స్ ఏంటి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి ఆ ఫింగర్ ప్రింట్స్. అవి ఏంటంటే, సో బేబీ ఊంబ్లో ఉండేటప్పుడు ఫస్ట్ మనకి హార్ట్ ఫామ్ అవుతుంది. సో యూజువల్గా విత్ ఇన్ 6 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ హార్ట్ బీట్ స్టార్ట్ అవుతుంది. హార్ట్ బీట్ స్టార్ట్ అయినప్పుడు 6 weeks తర్వాత ఒక 8 weeks తర్వాత 10 weeks లోపల బాడీ పార్ట్స్ అన్నీ డెవలప్ అవుతాయి. డెవలప్ అయిన తర్వాత మనకి ఫింగర్స్, ఈ టోస్ దగ్గర బ్లడ్ వెజల్స్ ఫామ్ అవుతాయి. ఈ బ్లడ్ వెజల్స్ ఫామ్ అయినప్పుడు ఆ బ్లడ్ వెజల్స్ క్యాపిలరీస్ ఎలా అంటే అలా బెండ్ అయి ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కరికి ఒకలా బెండ్ అవుతాయి, అందరికీ ఒకేలాగైతే బెండ్ అవ్వవు. ఒక్కొక్కరికి అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ యూనిక్ ప్యాటర్న్ లో బెండ్ అవుతుంది. అలా ఇవన్నీ ఏంటంటే యాక్చువల్గా క్యాపిలరీస్, బ్లడ్ వెసల్స్ లేదా క్యాపిలరీస్. సో క్యాపిలరీస్ కాబట్టి మనకు అంత చిన్నవిగా డెలికేట్గా ఉన్నాయి. సో మనం బేబీ పుట్టే ముందే ఈ క్యాపిలరీస్ అన్నీ యాక్చువల్గా డెడ్ అయిపోయి ఉంటాయి. సో కానీ ఈ ప్యాటర్న్ మాత్రం అలానే ఉంటుంది. సో సూన్ ఆఫ్టర్ మనం బర్త్ తర్వాత కంటిన్యూస్గా డెడ్ సెల్స్ అనేవి పోయి అదే ప్యాటర్న్లో మనకి సో ఈ క్యాపిలరీస్ లాగా ఇలా ఫామ్ అవుతూనే ఉంటాయి అన్నమాట. సో ఇవి యాక్చువల్గా ఫింగర్ ప్రింట్స్ అంటాం. ఫింగర్ ప్రింట్స్ అంటే నథింగ్ బట్ ఫ్యాట్, ఇంకా బ్లడ్ వెజల్స్ ఇలా బెండ్ అవ్వడాన్ని మనం ఫింగర్ ప్రింట్స్ అంటాం. ప్రతి ఒక్కరికి వాళ్ళ యూనిక్ ప్యాటర్న్ ఆఫ్ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. సో ఏ ఒక్కరికి కూడా సేమ్ ప్యాటర్న్ ఆఫ్ ఫింగర్ ప్రింట్స్ అయితే అస్సలు ఉండవు. ఓకే, సో ఈవెన్ ఐడెంటికల్ ప్రింట్స్ ని కూడా మనం ఫింగర్ ప్రింట్స్ బేస్ చేసుకొని ఐడెంటిఫై చేయగలం, తెలుసా? కాబట్టి ఈవెన్ ఫోన్స్ లో కూడా మనం ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ వచ్చింది. ఎందుకంటే సో వీ కెన్ డిస్టింగ్విష్ ఐరిష్ కంటే కూడా ఫింగర్ ప్రింట్స్ చాలా పాపులర్, మనకి ఈజీగా యాక్సెస్ అవుతుంది, ప్లస్ యూనిక్ గా ఉంటుంది. మన ప్యాటర్న్ ఎవరన్నా కాపీ చేయొచ్చు, కానీ మన ఫింగర్ ప్రింట్ ని ఎవరు కాపీ చేయలేరు కదా. సో దట్స్ వాట్ ద థింగ్.
సో మీకు ఈరోజు ఒక కొత్త విషయం తెలుసుకున్నారని అనుకుంటాను. దీని గురించి మీరు కమెంట్ బాక్స్ లో పెట్టండి. ఇంకా ఏదైనా ఇంట్రెస్టింగ్ సైన్స్ టాపిక్ గురించి డిస్కస్ చేయాలనుకున్నా కమెంట్ బాక్స్ లో పెట్టండి. సో అవి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.